K Motors authorized dealer of Force Motors in Telangana. Hello everyone, welcome to KTV Telugu. Telangana Andhra తో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం www.ktvtelugu.com ని విజిట్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ అస్త్ర సన్యాసం చేసేదాకా వదిలిపెట్టలేదు. తాను తట్టుకోలేను బాబోయ్ అని ఆయన రాహుల్ కు మొరపెట్టుకున్నారు. ముందు ఆయనను సాగనంపాలని సీనియర్ నేతలు కూడా డిమాండ్ చేశారు. హైకమాండ్ ఇద్దరి కోరికల్ని తీర్చింది. కానీ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుందా? సీనియర్లు రేవంత్ నాయకత్వంలో పని చేస్తారా? ఏకతాటిపైకి వస్తుందా? అంటే అలాంటి ఆశలు పెట్టుకుంటే అంతకంటే రాజకీయ తెలివి తక్కువతనం కాంగ్రెస్ హైకమాండ్ కు ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ లో అసమ్మతి బలమిస్తే పేనుకు పెత్తనం ఇచ్చినట్లే. ఆ విషయం ఇక ముందు తెలంగాణ కాంగ్రెస్ లో నిరూపితం కానుంది. మాణికం ఠాగూర్ స్థానంలో ఇన్ఛార్జ్ గా మహారాష్ట్ర సీనియర్ నేతను నియమించారు. ఇప్పుడు సీనియర్లు ఏం చేయబోతున్నారు? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్ల అసమ్మతి పెరిగిపోయి తాడో పేడో తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతోన్న తరుణంలోనే దిగ్విజయ్ సింగ్ నిర్ణయించారు. సీనియర్లతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్లి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకుంటోన్న ప్రియాంక గాంధీ కూడా ఒకరిద్దరు సీనియర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల శిక్షణా శిబిరానికి హాజరు కావాలని స్వయంగా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ సీనియర్లకు ఫోన్ చేసి అడిగారు. అయినా సీనియర్లు మాత్రం దుమ్మా కొట్టారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే ఆలోచన చేయకుండా సీనియర్లను సంతృప్తి పరిచేందుకు ఠాగూర్ను బలి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో అసమ్మతి నేతలకు మరింత బలం పెరిగినట్లయింది. సీనియర్ల సమస్య అసలు ఇన్ఛార్జ్ కానే కాదు. ఎందుకంటే సీనియర్లు గతంలో వచ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్లతోనూ సఖ్యతగా లేరు. తాము అనుకున్న పదవులు ఇస్తే సరే, లేకుంటే మాత్రం ఇన్ఛార్జ్లపై దారుణమైన ఆరోపణలు చేస్తారు. మాణికం ఠాగూర్ కంటే ముందు రామచంద్ర కుంతియా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు పెట్టిన తిప్పలు అన్ని ఇన్ని కావు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై ప్రతిసారి దారుణంగా ఆరోపణలు చేశారు. విచిత్రంగా అప్పుడు వీరి టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతకు ముందు పిసిసి చీఫ్ గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కోమటిరెడ్డి సోదరులు పిసిసి చీఫ్ పదవి తమకు ఇవ్వలేదని, ఇప్పించలేదని ఇన్ఛార్జీలుగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఒకరు పార్టీ వదిలి వెళ్లిపోయారు, మరొకరు పార్టీలోనే ఉండి అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సీనియర్ల సమస్య ఇన్ఛార్జ్ కాదని, అనుకున్న పదవి రాకపోతే కొత్తగా వచ్చే ఇన్ఛార్జ్ పైన నిందలు వేస్తారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బలంతో సీనియర్లు మరింత రెచ్చిపోతారని, కలిసి పనిచేసే ఛాన్స్ ఉండదన్న వాదన వినిపిస్తోంది. తమ అసంతృప్తిని హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని, దీనిపై గట్టిగా పట్టుబడితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ను తప్పిస్తుందని వారు అనుకోకుండా ఉండరు. పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పినా శిక్షణా శిబిరానికి హాజరు కాని సీనియర్ నేతలు అదే సమయంలో బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ముఖ్యులతో మంతనాలు జరిపారన్న ప్రచారం గుప్పుమంది. ఎర్రవెల్లి, ఉత్తమ్ కుమార్ మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. కారణం ఏదైనా సీనియర్లు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అంటే పార్టీ రాజకీయంగా ఆత్మహత్యకు ప్రేరేపించడమేనని రేవంత్ వర్గీయులు అంటున్నారు. కానీ ఈ విషయంలో సీనియర్లు మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటేనే ఉంటాం, లేకపోతే లేదన్నట్లుగా ఉన్నారు. చివరాఖరకు పొత్తులు పెట్టుకున్నా వారు ఉంటారన్న గ్యారంటీ లేదు. అదే రాజకీయం. రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్ కష్టమో నష్టమో ఒంటరిగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఠాగూర్ తనకెందుకులే అని సైడ్ అయ్యారు. సీనియర్లను కట్టడి చేసి ఉంటే ఉండి, లేకపోతే లేదు అంటే సర్దుకుపోయే వారిని, ఇప్పుడు వారికి అసంతృప్తి బలం కల్పించటం వల్ల పార్టీకే నష్టమని రేవంత్ వర్గీయులు వాపుతున్నారు. అందుకే ఈ వ్యవహారాలపై రేవంత్ రెడ్డి కూడా అసహనానికి గురవుతున్నారు. కావాలంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనను ఎక్కించుకొని పల్లకి మోస్తున్నట్లుగా ఫీల్ అవుతోన్న సీనియర్ నేతలపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. తాను దిగిపోవడానికి సిద్ధమేనని, పల్లకి మోస్తానన్నారు, 10 పనులు చేస్తున్నప్పుడు 1-2 తప్పులు దొర్లుతాయని వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఇక కాంగ్రెస్ సీనియర్లతో వేగటం కష్టమన్న అభిప్రాయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరగబోయే పరిణామాలు కీలకమైనవిగా మారాయి. ఏ పార్టీలో అయినా అసమ్మతిని అణచివేయాలి, లేకపోతే అది పార్టీని మింగేస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. కానీ ఉద్దేశపూర్వకంగా పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని తెలిసి ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ పరిస్థితి దగ్గరగా తెలంగాణ కాంగ్రెస్ చేరింది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేచీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.